ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని వారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సీఎం సమక్షంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు గౌరవించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే చర్చకు రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానంలో భాగంగా హెచ్ఆర్ఏ నిర్ణయించామన్నారు. లక్షల మంది పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఉపాధ్యాయులు ఆందోళన విరమించుకోవాలని కోరారు. అమల్లో మరి ఎదుర్కొంటున్నటువంటి కొన్ని వారికి అనుగుణంగా లేని అంశాలని మరి ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా వాళ్ళు ఈరోజు మరి రావడం చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని పెట్టడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఉద్యోగులకు అనుకూలంగా ఏ విషయంలో అయినా కూడా ముందుండి ముఖ్యమంత్రి గారు గత 3 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలే అందుకు ఉదాహరణ. ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, కరోనా లాంటి మహమ్మారి మరి ఇబ్బందులు పెట్టి ఆర్థిక వనరులను పూర్తిగా మరి తగ్గించి వేసి ఆదాయం గణనీయంగా పడిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఈ పిఆర్సీని మరి అమలు చేసే విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి ముందుగా సంఘాలు, ఉద్యోగ సంఘాల వాళ్ళందరూ మరి సంతోషంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత మళ్ళా వాళ్ళు కొన్ని మరి పునరాలోచించుకోవడం, తద్వారా తర్వాత కొన్ని ఇంకొక అడిషనల్గా కొన్ని మార్పులు కావాలని చెప్పడం చాలా అందరూ సర్వసాధారణ, అందరూ ఏం తప్పు పట్టడం లేదు. కానీ దాన్ని ఏ విధంగా వాళ్ళు కూడా భాగస్వామ్యులు, ఇది ఫ్యామిలీలో, ఇది ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యులు కాబట్టి కుటుంబ వ్యవహారంలో ఈరోజు కొన్ని ఇబ్బందులు వెళ్ళినప్పుడు, కొన్ని ఆలోచనల్లో మరి ఏకాభిప్రాయం రానప్పుడు దాన్ని ఏ విధంగా మరి దాన్ని సాల్వ్ చేసుకోవాలి, పరిష్కరించుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఒక మాట అంటారు, పిల్లలు దానికి భిన్నంగా ప్రవర్తిస్తారు, లేకపోతే తల్లిదండ్రులు చెప్పినటువంటివి పిల్లలకు నచ్చకపోవు, ఒకసారి నచ్చకపోవచ్చు, రెండోసారైనా మూడోసారైనా ఆలోచన చేసి అవును కరెక్ట్ మా పేరెంట్స్ మా మంచి కోసమే కదా చేసేది. ఉద్యోగుల పిఆర్సీకి ఆర్టీసీ ఉద్యోగుల పిఆర్సీకి సంబంధం లేదని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఆర్టీసీకున్న అప్పుల్లో గడిచిన 2.5 ఏళ్లలో 1495 కోట్లు చెల్లించామని ఆయన వివరించారు. ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి పండిట్ నెహ్రూ బస్టాండ్ లోనే తన ఛాంబర్ లో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల పిఆర్సీకి ఆర్టీసీ పిఆర్సీకి సంబంధం లేదని ఆయన అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల వాంఛను జగన్ తెలుసుకుని ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేశారని చెప్పారు. 2 ఏళ్ల క్రితం వరకు ఆర్టీసీకి 6000 కోట్లకు పైగా అప్పులుండేవని, గడిచిన 2 ఏళ్లలో ఇప్పటి వరకు ఉన్న అప్పుల్లో 1495 కోట్లు చెల్లించామన్నారు. ఆర్టీసీకి ఇంకా 4800 కోట్లకు పైగా అప్పులున్నాయన్నారు. 2 ఏళ్లలో ఆర్టీసీకి ఉన్న అప్పులన్నింటినీ తీర్చాలని సీఎం ఆదేశించారని ఆయన అన్నారు. కరోనా వల్ల ఆశించిన స్థాయిలో అప్పులు తీర్చలేకపోయామన్నారు. ఆర్టీసీని లాభాల పాట పట్టించే దిశగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలియజేశారు. 500 కోట్లు ఆర్టీసీకి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ ఆర్టీసీ సంస్థ అనేది ఒడిదురుకులు లేకుండా బాగా నడవడం జరిగింది. తర్వాత రాష్ట్రము విడిపోయిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ఆర్టీసీ ఉద్యోగస్తులు కానీ సిబ్బంది కానీ అనేక రకమైనటువంటి సమస్యలు, ఆర్టీసీకి అనేకమైనటువంటి ఆర్థిక సంక్షోభం, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ప్రతి నెల జీతాల కోసం బ్యాంకుకి మా ఆస్తులు ఎక్కడ పెట్టి తాకట్టు పెట్టి బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకొని మేము ఆర్టీసీ ఉద్యోగస్తులకు కానీ సిబ్బంది కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది. అప్పట్లో ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకునిగా పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ ఆర్టీసీ కార్మికులపై కలిసినప్పుడు మా ఇబ్బంది ఈ విధంగా ఉంది, ఆర్టీసీ చాలా ఆర్థిక సంక్షోభంలో ఉంది, మీరు అధికారంలోకి వచ్చే మమ్మల్ని ఏ విధంగా అయినా కానీ ఆ రోజు మీ తండ్రి గారు ఈ విధంగా చేశారు, మీరు కూడా మమ్మల్ని ఈ యొక్క ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలి అని చెప్పినప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రిని అయితే మీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఆ రోజు వీళ్ళకు మాట చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఆయన ఈ ఆర్టీసీని 1/1/2020లో ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. ఈ కరోనా కష్టకాలంలో కూడా ప్రతి నెల 1వ తారీఖు టెన్షన్గా ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా శాలరీస్ వస్తున్నాయో అదే విధంగా ఆర్టీసీ సిబ్బందికి కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో చూశారు ఆర్టీసీ పరిస్థితి,
కరోనా కాలంలో 8 నెలలు 9 నెలలు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. కానీ మన రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికి ఆర్టీసీ ఉద్యోగికి నెల 3వ తారీఖున ఇలా టెన్షన్ గా వాళ్ళ జీతాలు రావటం ఆర్టీసీ ఉద్యోగుల యొక్క కుటుంబాలను కూడా జగన్మోహన్ గారు ఆ రోజు ఆదుకోవడం జరిగింది. ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి జనసేన పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారన్నారు. వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని నమ్మించారన్నారు. జీతాలు పెంచాల్సిన ప్రభుత్వం తగ్గించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు లక్షలాది మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి విజయవాడలో నిరసన తెలపడం చాలా బాధ కలిగించింది. ఉద్యోగాలు చేసుకోవాల్సిన టీచర్లు కానీ ప్రభుత్వ శాఖల్లో ప్రజలకి సహాయ సహకారాలు అందించి వాళ్ళ ప్రజల్ని అవసరాలను తీర్చాల్సిన ఉద్యోగులు ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి పెంచామని చెప్పిన జీతాలు 5000 నుంచి 8000 తగ్గిపోయిన విధానం వీటన్నిటి మీద కోపాలను వాడిని ప్రదర్శించడం ప్రభుత్వం పట్టించుకునే విధానాన్ని బయటికి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేయడం చాలా బాధ కలిగించింది. నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని. టీఏలు డిఏలు చిన్న చిన్న పిఆర్సీ రికమెండ్ చేసే జీతాలు పెంపుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తే పిల్లల చదువులకు కానీ పిల్లల ఇంట్లో కష్టాలకు కానీ ఇవన్నీ ఎంతో కొంత ఒక ప్లానింగ్ ఉంటుంది, బడ్జెట్ ప్లానింగ్ ఉంటుంది. సో నాకు కష్టాలు తెలిసిన వాడిని. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. అసలు దాని గురించి ఊసే ఎత్తలేదు. అలాగే ఈ రోజున ఒక్కొక్కరికి జీతాలు చాలా భారీ శాతంలో మేము పెంచుతాం, మా ప్రభుత్వం వస్తే చాలా అద్భుతంగా మీకు జీతాలు పెంచుతామని చెప్పి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి జీతాలు పెరగాలి. అది ముందుకు తీసుకెళ్లకుండా జీతాలు పెంచామని చెప్పి జీతాలు తగ్గించడం అనేది ఖచ్చితంగా అది ఉద్యోగుల్ని మోసం చేసిన చర్యగానే జనసేన చూస్తుంది. దీని గురించి ముందే మాట్లాడదాం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరిపి మేము వేరే రాజకీయ పార్టీలని మేము దీంట్లో భాగస్వామ్యం చేయదలుచుకోవట్లేదు, మేము వారి సహకారం మాకు అవసరం లేదు అని ఆ మాటలు విన్న తర్వాత నేను కూడా ఒక అడుగు వెనక్కి వేశాం. ఖచ్చితంగా వారు అడిగినప్పుడు మా మద్దతు ఇద్దామని చెప్పి మేము ఆలోచించుకున్న పార్టీలో ప్రతి ఒక్కరికి అదే మేము తెలియజేశాం. కానీ ఈ రోజున లక్షలాది మంది టీచర్లు బయటకు వచ్చి ఇంత ఎండలో వారి నిరసన కార్యక్రమాన్ని వారు తెలపడం చాలా బాధ కలిగింది. ఇంత లక్షలాది మంది రావడం నిజంగా చాలా బాధ కలిగించింది. అలాగే ఎక్కడ పట్ట దాదాపు 200 పైచులకు వ్యక్తులను అరెస్ట్ చేయడం నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం, అలాగే వాళ్ళ మీద కొంతమంది మీద లాఠీ చార్జ్ జరపడం ఇవన్నీ చాలా బాధ కలిగించింది. మాటిచ్చిన ప్రభుత్వం వెనక్కి తగ్గటం నిలబెట్టుకోకపోవడం చాలా ఈ చర్యని మోసపూరితంగానే చూస్తుంది జనసేన. మేము కోరుకుంటుంది కూడా ప్రతిసారి చర్చలు పిలిచి వాళ్ళని కొన్ని గంటల పాటు అర్ధరాత్రి వరకు వాళ్ళని వెయిట్ చేయించడం, ఉద్యోగస్తుల్ని వాళ్ళకి సరైన సమయం ఇవ్వకుండా వాళ్ళని అవమానం చేయడం కూడా చాలా మేము చాలా నిశ్చితంగా మేము పరిశీలించాం. ఇన్ని రోజులు ఈ జీతాలు తగ్గడానికి ముఖ్య కారణం 8 స్లాబుల్లో వచ్చే హెచ్ఆర్ఏ కేవలం 2 స్లాబులు కుదించడం వల్ల మాకు 5000 నుంచి 8000 రూపాయలు జీతం తగ్గిపోయిందని చెప్పి ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు ఉద్యోగులు ప్రతి ఒక్కరు దీన్ని చెప్తా ఉన్నారు. గత 50 ఏళ్ల ఉద్యమ చరిత్రలో పెరిగిన జీతాలు వద్దు, పాత జీతాలే కావాలి అని ఉద్యోగులు కోరిన ఘటన మొట్టమొదటిసారి చూస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. నిజంగా జీతాలు పెరిగితే పెరిగిన జీతాలు తీసుకోకుండా ఉద్యోగులు ఎందుకు రోడ్డు ఎక్కుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్దయంగా, నిర్దాక్షిణ్యంగా, నిరంకుశంగా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. అంత నిర్బంధ కాండను కొనసాగించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. వారి సమస్య పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. నాకు తెలిసి 50 ఏళ్లలో ఉద్యమ చరిత్రలో మాకు పెరిగిన జీతాలు వద్దు, పాత జీతాలకు కావాలని కోరినటువంటి ఘటన ఫస్ట్ టైం చూస్తా ఉన్నా. ఇది గవర్నమెంట్ అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఎప్పుడు కానీ పెరిగిన జీతాలు తీసుకోకుండా ఉండే ప్రసక్తి లేదు. ప్రతి తీసుకోలేకపోతారు, ప్రమాదం ఉంది. ఎంజాయ్మెంట్ అయితే మొత్తం పోగొట్టుకుంటున్నారు. ఇక మాకు రావాల్సిన బాకీ మమ్మల్ని కలిపి దీని జీతాలు ఎక్కువ అని చెప్పేసి అంటే మోసపూర్తి వైఖరి. ఇది 420 యాక్ట్ మీదకి వస్తుంది. అలాంటి మోసపూర్తి వైఖరి మీద తెలుసగా మాకు పాత జీతాలే కావాలి, పెరిగిన జీతాలు వద్దని చెప్పడం ఒక చారిత్రాత్మకమైంది. రెండవది, ఏదో ఒక సజ్జల రామకృష్ణ రెడ్డి దీన్ని నడిపించేది కాదు, దాని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అట్టాడేవాడు తప్ప అనిపించి ఏం కాదు. కాబట్టి మెయిన్ కాన్సన్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అతనే ప్రధమంతయ్య తప్ప ఇంకొకటి కాదు. ఈ విషయం కూడా అర్థం చేసుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. వాటికి మేము అభినందన తెలియజేస్తున్నాను. చివరికి నిర్మలా లాంటి ఒక స్టేట్ యూటీఎఫ్ నాయకురాలు బుర్ఖా వేషం వేసుకుని వచ్చి పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఏర్పడింది. అంత నిర్బంధమా? స్థిరమైన బుర్ఖా వేషం చేసే పరిస్థితి వచ్చినట్టు ఉంటే దీనికి అర్థం చేసుకోవచ్చు ఎంత నిర్దయంగా
నిర్దాక్షిణ్యంగా బాలిక ఆత్మహత్య ఘటన చాలా దురదృష్టకరమని ఈ ఘటనకు కారకులైన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. బాలిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పడుతున్న వేదన తమను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్లో అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలిక తల్లిదండ్రులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బృందం పరామర్శించింది. అనంతరం వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష విధించాలని కోరారు. తల్లిదండ్రుల బాధ చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 5 రోజుల క్రిందట దీక్షిత గౌరీ ఆత్మహత్య చేసుకోవడం పార్టీ వర్ణించడానికి ఎక్స్ప్రెస్ చేయడానికి మనసు అంగీకరించిన పరిస్థితి. గౌరీ తల్లిదండ్రులు గాని తాతయ్యలు ఇద్దరు తాతయ్యలు పడుతున్నటువంటి వేదన మా అందరిని కూడా అక్కడి నుంచి రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. అంత ఆలోచింపజేసే పరిస్థితి. అమ్మాయి సూసైడ్ నోట్లో ఉన్న అంశాలని ప్రభుత్వ అధికారులు ఆల్రెడీ స్టడీ చేస్తున్నారు. చట్టాలు సరిపోనటువంటి పరిస్థితులు వలదికాలంగా జరిగి ఉంటాయని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అధికారులు శిక్షించాలి అనే దానికి కంటే అతీతమైన ఆలోచనలు చేయాలని నేను ప్రభుత్వ అధికారిని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడడానికి నా మనసు కూడా అంగీకరించడం లేదు. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి.